ఈరోజున ఒక ప్రత్యేకమైన ప్రభు మాటలు నేను మీ ఎదుకు తెచ్చాను. మీరందరూ శ్రద్ధగా వింటారని నేను ఆశపడుతున్నాను. ప్రభు మనందరితో మాట్లాడునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 3-4 వాక్యాలు. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరమును వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించునప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. తన సొంత గొర్రెలను వెలపటికి నడిపిస్తాడు. వెలపటికి నడిపించినప్పుడల్లా ఆయన వాటికి ముందుగా నడుస్తున్నాడు. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంది చెప్పాలి హల్లెలూయా. ఈ లేఖన వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని సత్యాలు మీ ఎద్దకు తేవాలని నాశపడుతున్నాను. ఈ వాక్యం మీకు మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడే మాటలని నేను రూఢిగా నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం కలుగును. ఆయన గొర్రెలను పేరు పెట్టి పిలుచుచున్నాడు. ఆయన గొర్రెలను వెలపడుకు నడిపిస్తూ వాటి ముందర నడుచుచున్నాడు. ఆ గొర్రెలు ఆయన స్వరమును ఎరిగి ఉన్నవి గనుక ఆయనను వెంబడిస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగు. యేసుక్రీస్తు వారి జీవితాన్ని గురించి ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. 1, ఆయన జననం మొదలుకొని 12 సంవత్సరాల వరకు. 2, 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు. 3, 30 సంవత్సరాల నుండి 33.5 సంవత్సరాల వరకు. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు వారి యొక్క బాల్య జీవితంలో 1 నుండి 12 లోపు పరమదేవుని పిలుపు తనడల ఏమయ్యున్నదో తెలుసుకున్నాడు. చెప్పండి, ఏం తెలుసుకున్నాడు? నేను ఈ భూమి మీద పుట్టడానికి నా దేవుని ఉద్దేశం ఏంటి? నాకు ఇవ్వబడిన పిలుపేంటి? నాకు ఇవ్వబడిన అసైన్మెంట్ ఏంటి అనున్నది 1 నుండి 12 సంవత్సరాల లోపే తన పిలుపును తాను తెలుసుకున్నారు. అందుకని దేవుని ఆలయంలో ఆయన పెద్దలతో మాట్లాడినప్పుడు వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ వారికి జవాబులు ఇచ్చు తనను వెదకి వచ్చిన తల్లిని ఆ యోషేపును చూసి, నేను నా తండ్రి పనుల్లో ఉండాలని మీరు ఎరుగరా? నాకు తెలిసిపోయింది నేను నా తండ్రి పనుల్లో ఉండాలి అని. నేను ఏమి చేయవలసి ఉన్నదో ఓ నాన్న ఓ అమ్మ నీకు తెలియలేదే. వింటున్నారా నా మాట? వింటున్నారా? అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క 12 సంవత్సరాల లోపే అసలు ఈ భూమి మీద తన ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక యొక్క పిలుపు ఏమిటి అని గుర్తెరగగలిగాడు. అండ్ దెన్ ఇప్పుడు 2వ భాగం. ఈ 2వ భాగం వచ్చేటప్పటికీ 12 నుండి 30 సంవత్సరాలు. దీనిని గురించి బైబిల్ గ్రంథం మౌనంగా ఉంది. జాగ్రత్తగా వినాలి తలనెత్తి.
అయితే ఒకటి మాత్రం మనకు అర్థమవుతుంది, బైబిల్ గ్రంథం మౌనముగా ఉన్నా మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఇతడు వడ్రంగి వాని కుమారుడు కాడా. యేసుక్రీస్తు వారికి గుర్తింపు సమాజంలో ఎలా వచ్చిందంటే ఈయన ఒక వడ్రంగి కుమారుడు, వీడ నాన్న వడ్రంగి పనిచేస్తాడు, ఇతడు కూడా వాళ్ళ నాన్నకి వడ్రంగి పనులలో సహాయం చేసేవాడు. నా మాట మీరు వినాలి, యేసు ఒక్కసారిగా ఆ 150 కిలోల సిలువను ఎలా మూయగలిగాడు అనడానికి ఆయన వడ్రంగి పని చేసి ఉన్నాడు ఇంతకు ముందు. కొయ్యలు మొయ్యడం ఆయనకు అలవాటే. ఈ 12 నుండి ఈ 30 వరకు నేనేమని చెప్తానంటే సిద్ధపాటు కాలం. చెప్పండి, ఏం కాలం అది? నీ పిలుపునకు తగినట్లు దేవుడు నిన్ను సిద్ధపరిచే కాలం ఆ కాలం. 12 నుండి 30 సంవత్సరాల వరకు అదేం కాలం? అది సిద్ధపాటు కాలం. ఆ సిద్ధపాటు కాలం ఎంత ఉంది చూపించు? 18 సంవత్సరాల సిద్ధపాటు. ఎన్ని సంవత్సరాలు? 18 ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్. పరలోకపు తండ్రి యేసు క్రీస్తును వింటున్నారా, సిద్ధపరచడం మొదలుపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఏ వయసు నుండి? 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి ఏం పని చేయించాడు? దట్స్ ద పాయింట్, వడ్రంగి పని. అప్పుడు దేవుడు సిద్ధపరచగోరాడు యేసుక్రీస్తును. 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఆయనను అదుగదుగో ఆ ఒక్క వాళ్ళ నాన్నగారి వృత్తిలో ఉంచి వారిని సిద్ధపరచడానికి ఇష్టపడ్డాడు. ఆ సిద్ధపరచుచున్న కాలంలో వాళ్ళ నాన్నగారు ఎక్కువగా యేసుక్రీస్తుకు పనులు నేర్పించేవాడట. పనులు నేర్పించినప్పుడల్లా ప్రతి పనిని యేసుక్రీస్తు వారు కాదనకుండా, చెప్పండి ఏమనకుండా, కాదనకుండా లోబడేవాడంట. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంటిలో ఏ పనులు? గ్లాస్ తీసి అది పెట్టడానికి ఈ రోజులో కుర్రాళ్ళకు కుదరట్లా, వెంటనే అలా మంచి కింద పెట్టి ఇట్లా అంటున్నాడు కాలుతో, మమ్మీ గ్లాస్ ఎక్కడ ఇల్లంత ఎదుగుతుంది, వెంటనే అది లోపలికి వెళ్ళి అట్టపెట్టులోనే పడిపోయింది. హల్లెలూయా అంటున్నారా? యేసుక్రీస్తు వారు వాళ్ళ నాన్నతో ఉండి ఏం చేసేవాడంట? చాలా పనులు చేసేవాడట. వాళ్ళ నాన్నగారు ఏ పని, అది ఎంత శ్రమైనా, అది ఎంత కష్టమైనా, చెక్క పనునది, శ్రమతో కూడినది, అది ఎంతటి కష్టమైన పనిని ఆయన చేస్తూ ఉండేవాడట. బైబిల్ అంటుంది, నా మాట వినాలి, దేవుడు ఇంతటి ప్రిపరేషన్, ఇంతటి ట్రైనింగ్, ఈ 18 సంవత్సరాలు యేసు ప్రభునకు సాధారణమైన ఆయన ట్రైనింగ్ చూడండి ఎలా ఉందో. ఆయన చేసింది ఏమి లేదు, వాళ్ళ నాన్నకి హెల్ప్ చేయమని ఆ హెల్పింగ్లోనే ట్రైనింగ్ నేర్పిస్తున్నాడు. వాళ్ళ నాన్నగారితోనే ఉంటూ ఆ వ్యాపారాన్ని చూసుకుంటేనే ఒక ట్రైనింగ్ జరుగుతుంది యేసు ప్రభుకి. ఆయన ప్రత్యేకంగా వెళ్ళి ఏ గురువు ఒక పాదాల దగ్గర కూర్చోలా. దేవుడు ఒక మనిషిని ఎలా ఎలా ట్రైన్ చేస్తాడు? బైబిల్ స్కూల్లోనే ట్రైన్ చేయడు. కొంతమందిని వారు వ్యాపారంలో ఉంచి కూడా వారికి ట్రైనింగ్ ఇస్తాడు, వాళ్ళ ఉద్యోగాల్లో ఉంచి కూడా దేవుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు. ఏ వినాలి నా మాట. అయితే మ్యాటర్ ఏంటంటే ట్రైనింగ్ ఎప్పుడైపోయింది, అది ఎలా తెలిసింది? ఆ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. ఏంటిది ఇంపార్టెంట్ చెప్పండి? రిజల్ట్. ట్రైనింగ్ అయిపోయిందనే ఒక ఎగ్జామ్ పడింది నీకు, ఆ ఎగ్జామ్లో నీ రిజల్ట్ ఏంటో కనుక్కోవాలి, ఆయన నీ పేపర్ చూడాలి. ఆ రిజల్ట్ బైబిల్ అంటుంది, హెబ్రీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన కుమారుడయ్యుండియు, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన, తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చాలే, యేసు ప్రభువు నేర్చుకున్నాడట 18 సంవత్సరాల్లో. నేను స్తోత్రం చెప్పు గట్టిగా. What was the training of Jesus? ఏ విషయాలలో? శ్రమల వలన.
ఆయన విధేయత చూపిస్తాడా లేదా అనుటలో వింటున్నారా. ఈ 18 సంవత్సరాలు యేసునకు స్టెప్ బై స్టెప్ ఫేస్ బై ఫేస్ వినాలి. సంవత్సరముల తరబడి సంవత్సరాలు వింటున్నారా. దేవుడు ఏం చేశారంట, ఆయనకి ట్రైనింగ్ ఇస్తున్నాడంట. అంటే అనేక శ్రమలు అనేక శ్రమలు అనేక శ్రమలు అనేక శ్రమలు అనేక కష్టాలు అనేక ఇబ్బందులు, అయ్యో ఇవన్నీ నేర్పించి 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 నేర్పిస్తే ఇప్పుడు ఎలా తయారయ్యాడంటే, ఎంత శ్రమైనా సరే ఓకేలే చేస్తానన్నా, ఎంత కష్టమైన ఏంటిది సరేలే నేను చేస్తాలే నానా, అదే ఇది మోసటి పెట్టు కష్టముతోనైనా మోసుకుని వెళ్తా. వింటున్నారా, విధేయత నోనేది లేదు. శ్రమైనా గూడు చెదిరిపోయినా కొట్టుకుపోయినా ఏదైనా అది ఎంత శ్రమైనా అది ఏ విధమైన శ్రమైనా వింటున్నారా, ఓపు సహనం అనే అనుభవాలు నేర్పిస్తూ వింటున్నారా. విధేయత వచ్చే అంటే ఆయన విధేయత లేనివాడని అర్థం కాదు. బాల్యము నుండి ఎలాంటి ట్రైనింగ్ జరుగుతుందంటే ఆ ట్రైనింగ్ లో యేసు ఆ వ్యాపారమునందు వాళ్ళ నాన్నతో నుండి వింటున్నారా, తాను కుమారుడయుండి అనేక శ్రమల వలన ఏం నేర్చుకున్నాడట, గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ తోటలో ఆయనకు ఒక పాత్ర కనబడుతుంది. ఆ పాత్రలో తాను అనుభవించబోతున్న సిలువ శ్రమలన్నీ కనబడుతున్నాయి అక్కడ. ఈ 18 ట్రైనింగ్లో ఆయన ఇప్పటికేమయ్యాడు, విధేయతను నేర్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు 3వ ఫేజ్లో ఆయన ఏం చేస్తున్నాడు మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టి విధేయత ఇదొక్కటే దేవుడు ఆయన దగ్గర తీస్తుంది. ఇన్ని శ్రమలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని బరువులు ఇన్ని వింటున్నారా ఇంత సహింపు ఇవన్నీ ఎక్కడ నేర్పించాడంటే, యేసు ప్రభునకు ఆయన దైవ కుమారుడైన వలన 31 నుంచి 33 జీవించినప్పుడు ఊడిపడింది కాదు అది. ఆయన టీనేజ్ నుంచి ఆయన యవన వయసంతా కూడా ఒకటే ట్రైనింగ్ అయ్యాడు. ఏంటది చెప్పాలి, శ్రమల ద్వారా. ఏంటది విధేయత, శ్రమలలో కొందరు తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఒక మనిషిని ఏ రంగములోనైనా ఉంచి వానిని మలచగలిగిన వాడయ్యో. ఈ వ్యాపారం చేస్తుండగానే ఆయన నీకు విధేయత ట్రైనింగ్ నీకు ఇవ్వగలిగిన వాడు. యోర్దానుకొచ్చారు, బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు వచ్చారు, పరిశుద్ధాత్మ దేవుడు పౌరు వల్ల యేసు మీదకు దిగి వచ్చారు. అప్పుడు పరలోకంలో ఒక స్వరం వినబడుతుంది, ఏమని, ఈయన నా ప్రియ కుమారుడు. అంటే నాన్న వినాలి, 12 నుండి 30 ఆయన సాక్ష్య జీవితం పరిమళిస్తుందో చూడు. ఈయన నాకు ఇష్టమైన కుమారుడు, ఈయన యందు నేను నన్ను బాధ పెట్టేది ఏమీ లేదు ఈయన దగ్గర. ఆమేన్ చెప్పండి. నన్ను గాయపరిచేది ఏమీ లేదు. ఈయన నా ప్రియ కుమారుడు. ఈ 18 దేవుడు అతనికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనింగ్ లో అతనికి పరీక్షలన్నీ పెట్టి లాస్ట్ గా ఆయన పేపర్ దిద్ది ఆయన అంటున్నాడు, నీ పేపర్ దిద్దుగా నాకు అర్థమైంది ఏంటంటే, యు ఆర్ మై బిలవెడ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పాలి, హల్లెలూయ. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు పిలిచాడో ఎందుకు ట్రైనింగ్ ఇచ్చాడో ఆ పనిని చేయడానికి 3.5 సంవత్సరాలు నియమించాడు. అది 3వ ఫేజ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం కలుగును. ఆ 3వ ఫేజ్ ఎన్ని సంవత్సరాలు మొత్తం? 3.5 సంవత్సరాలే. ఆ 3.5 సంవత్సరాలు వింటున్నారా, పిలిపించింది ఎప్పుడు? 12 పిలుపు వచ్చింది. వినాలి మీరు జాగ్రత్తగా. ట్రైనింగ్ జరిగింది ఎప్పటి నుంచి? 12 నుండి 30 ట్రైనింగ్ జరిగింది. ఆ ట్రైనింగ్ లో వింటున్నారా, ఆయన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడంట, విధేయత నేర్చుకున్నాడు. ఇప్పుడు చివరిలో దేవుడు పేపర్ దిద్ది ఏమన్నాడు, ఈయన నా ట్రైనింగ్ లో ఇతనికి నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను, ఈయన ఎందు నేను
ఆనందించుచున్నానని చెప్పిన తర్వాత ఇప్పుడు ఎందుకు పిలిచారో ఎందుకు ట్రైనింగ్ ఇచ్చారో ఇప్పుడు ఆ పనినే చేయడానికి ఈ 3.5 సంవత్సరాలు నియమించాడు ఆ జీవితాన్ని జీవించేటప్పుడు ఏది ఏ జీవితం ఆ మూడవ కాలమును ఆ మూడవ ఫేస్ ను జీవించేటప్పుడు ఎన్ని నిందలో ఎన్ని అవమానాలో ఎన్ని తృణీకారాలో వింటున్నారా ఎన్నిసార్లు ఆయన కొట్టబోయారు వింటున్నారా అనేక రకాలుగా శోధించినా సరే ఆయన అన్ని చోట్ల ఏం వహించాడు మౌనం వహించాడు గెత్సెమనే తోటలో దేవుడు ఆ పాత్రను చూపించాడు ఆ పాత్రలో అనేక శ్రమలు కనబడుతున్నాయి సర్వలోక పాపముల నిమిత్తమై తాను ఎంతో శ్రమ పడవలసి ఉన్నది ఏం నేర్చుకున్నాడు శ్రమలో విదేయత నేర్చుకుని ఇప్పుడు ఈ పాత్ర ఆయన ముందర కనబడుతున్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడు తండ్రి నాకు తెలిసినంత వరకు ఆయన జీవితంలో ఫస్ట్ టైం ఈ మాట అంటున్నాడు తండ్రి నీకు చిత్తమైతే ఈ పాత్రను నా యద్ద నుంచి నీకిష్టమైతేనే అని అంటాడంటే ఇది చూసి ఇన్ని శ్రమలా ఇన్ని శోధనలా ఇంత భయంకరమైన ఇబ్బందియా నిన్నటి దాకా నేను పడి ఉన్నాను బట్ ట్రైనింగ్ అయ్యాను ప్రభు అన్నాడు మౌనంగా ఉన్నాడు అయితే ఏదైతే వింటున్నారా విధేయతను నేర్చుకున్నాడో ఈ యొక్క పాత్రలోని శ్రమలు చూస్తున్నప్పుడు ఆయన పారిపోలేదు కానీ అక్కడను అదే విధేయతను ఆయన కనుపరచగలిగాడన్నమాట నేను స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా అందుకనే భారమైన శిలువను మోయగలిగాడు వింటున్నారా అందుకనే ఎన్ని శ్రమలైనను సహించగలిగి తన జీవితమును జీవించి ముగించి సర్వ మానవాళికి ఆయన రక్షణ ప్రదాతగా మిగిలాడు బిగ్గరగా చప్పట్లు కొట్టి యేసుకి గట్టిగా స్తోత్రాలు మానకుండా చూద్దాం లైఫ్ లో ఏది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం అంటే మూడు ప్రాముఖ్యమైన ఘట్టం మొదట 12 సంవత్సరాల్లోపే నీ పిలుపు ఏంటో నీకు తెలియాలి మీ పిల్లలకు దేవుని పిలుపు తెలియాలి నా బాధ ఏంటంటే యేసు ప్రభు తెలిసింది వాళ్ళ అమ్మ నాన్నకు తెలియదా పిలుపుని యేసు క్రీస్తు వింటున్నారా దేవుని యొద్ద నుంచి పొందారు దానికి తగిన ట్రైనింగ్ వింటున్నారా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ట్రైనింగ్ అవ్వగలమా యేసు ప్రభు అట్లాగే ట్రైనింగ్ అయ్యాడు ఒక వ్యాపారం చేస్తూ ట్రైనింగ్ అయ్యాడు వ్యాపారంలో కూడా నా ప్రభు నన్ను ట్రైనింగ్ ఇస్తాడంటే దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ దేవుడు ఎక్కడైనను తాను ఎంపిక చేసుకునే పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వగలిగిన వాడే ఉన్నాడు ఆ ట్రైనింగ్ లో లాస్ట్ వచ్చే రిజల్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఏమి నేర్చుకున్నాను ఆ ట్రైనింగ్ లో ట్రైనింగ్ అందరూ అవుతారు బట్ అందరూ ఫిట్ కాదు అందరూ క్వాలిఫైడ్ కాదు బట్ ట్రైనింగ్ లో కొందరు మాత్రమే క్వాలిఫై అవుతారు ఆఫ్టర్ ద ట్రైనింగ్ ఆ క్వాలిఫై అయిన దానిలో యేసును గురించి మిగిలిన సాక్ష్యం ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు ఏది ఎందు నేను అబ్బా ఆ ట్రైనింగ్లో ఎలా నలగొట్టాడో చూడు వాళ్ళ నాన్న కూడా టఫ్ పర్సన్ అనుకుంటా ఎవరో యోసేపు జాలి తలవటం బేబీ కందిందా బేబీ అలాంటి కందినా లేదు నూనె రాసుకో తగ్గిపోద్ది వింటారా అంతవరకే చక్క పని చేసే కొంచెం ఏదన్నా అంతవరకు విన్నారా శ్రమలు ఎన్ని శ్రమలు ఒక్కొక్కసారి వెళ్ళి ఈ బల్లలు చేశాను కానీ వాళ్ళకి ఇచ్చిరా పో ఏడ మొయ్యాలి డాడీ మొయ్ తీసుకెళ్ళి ఇచ్చిరా ఒక్కోసారి గాడిదల మీదకి ఎక్కించేవాడేమో ఒకసారి ఆయన మోసేవారేమో కదా ఎస్ దిస్ ఇస్ హౌ హీ వాజ్ ట్రైన్డ్ మీరు బైబిల్ చదవండి అదే ఉంటుంది ఇలాంటి ట్రైనింగ్ పొందాడు ఇదే ట్రైనింగ్ పొందిన ట్రైనింగ్ ఎక్కడ ఉపయోగపడింది సేవలో ఉపయోగపడింది దేనికి భూమి మీదకి వచ్చాడో ప్రణాళిక నెరవేర్చినప్పుడు ఉపయోగపడింది సేవలో నీకు రోజు పువ్వులు వేసి మళ్ళీ పువ్వులు వేసి పడుకోబెడతారు అనుకోబాక సిద్ధపాటు కాదు ఏం కాలం ఇది దేవుడు ఇక్కడ టఫ్ గానే ఉంటాడు ఏంటి అయ్యగారు కొంచెం తిట్టట్టు మాట్లాడుతున్నారు యేసు వస్తున్నాడనే ప్రసంగాలు పోయి ఇప్పుడు యేసు ఇస్తున్నాడనే ప్రసంగాలు వచ్చినాయి ఏం చెప్తాను నేను ఏంటది యేసు వస్తున్నా నేను చిన్నపిల్లడప్పుడు ప్రసంగాలు ఏ విధుల్లోనైనా ప్రతి భాగాల్లో మోత ఏంటంటే యేసు వస్తున్నాడు అని అంటే ప్రజలు పొడవమంటూ వీధుల్లో సమకూడేవాళ్ళు ఇప్పుడు ప్రసంగాలు మారినాయి యేసు ఇస్తున్నాడు ఇస్తున్నాడు అప్పుడు ఇవ్వలేదారా ఇప్పుడే మొదలు పెట్టాడా స్కీము అప్పుడు లేదా సంపన్నత ఇప్పుడే మొదలు పెట్టాడా ఆ సంపన్న కార్యక్రమాలు
అది యేసుని నామమున తిరగ రాయబడును గాక. సరిగా చెప్పు ఆమేనని. అప్పుడు యేసు వస్తున్నాడు అన్నప్పుడు నిన్ను కంగారు పెడతారు, ఇక్కడ నిన్ను గద్దిస్తారు. బైబిల్ అంటే ప్రతి వాక్యము గద్దించుటకును బుద్ధి చెప్పుటకును. 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఈ మాట చెప్పండి, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. ఉపదేశించుటకును చెప్పండి, ఉపదేశించుటకును, ఖండించుటకును ఖండించుటకును, తప్పుదిద్దుటకును తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును నీతియందు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయోజనకరమై ఉన్నది. ప్రయోజనకరమై ఏది? ప్రతి వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పాలి, హల్లెలూయా. ఉపదేశించడానికి చెప్పాలి, ఉపదేశించడానికి, ఉపదేశించడానికి ప్రజలకు ఉపన్యాసం చేయడానికి, నేర్పించడానికి. రెండవది ఖండించాలి, మూడవది తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షణ చేయుటకు. వాక్యం లేచి మాట్లాడితే వింటున్నారా, ఒక్కొక్కసారి ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క రకంగా వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచి చెప్పాలి, హల్లెలూయా. అందరు ఇస్తారు ఇస్తారు అని అలవాటు పరిచేటప్పటికి ఆయన వస్తారు అనేటప్పటికి ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది చాలామందికి. అక్కడికి వెళ్తే ఇస్తారు ఇస్తారు అంటారు, అసలు ఎంత బాగా పిలిచి మరి ఇస్తారండి. ఎడికి వెళ్తేనేమో వింటున్నారా, ఇచ్చే తర్వాత సంగతి కానీ వస్తాడు వస్తాడు అంటున్నారండి. అమ్మో వాక్యాలు అక్కడ కొంచెం టఫ్గా ఉంటుందండి. ఎవరు అన్నారంట, ఎవరు తిడతన్నారండి, అది తిట్టానంటే ఏం చేసి తిట్టానో చెప్పురా, అది రెండు మాటలు రా, ఏం తిట్టాను, నువ్వు బాగుపడడానికి మాట్లాడింది తిట్టట్టయింది. లేఖనం మాట్లాడుతున్న సత్యాలు గమనించండి. ట్రైనింగ్ అనేది ఎల్లప్పుడు ఎలా ఉంటుంది చెప్పాలి, కొంచెం నోరు తెరిచి. టఫ్ అయిన పరిస్థితి, ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు ఏందయ్యా, అక్కడికి వెళ్తేనయ్యా 1 వీక్ ఏనయ్యా ట్రైనింగ్, ఏం బెదరు 1 వీక్ వెళ్ళేమో లేదు, వెంటనే బీటీహెచ్ సర్టిఫికేట్ ఇచ్చేసాడు. నువ్వేండి దగ్గర శిష్యుడికి వంటి ఇంతకాలం ఉంచావు మమ్మల్ని, ఆగురా కాస్త ఆగురా, అరే బుద్ధి కొరసోడు ఆగురా కాస్త. ట్రైనింగ్ అంటే సర్టిఫికేట్లు కాదురా, ట్రైనింగ్ అంటే ఏంటి, ఆధ్యాత్మికములోని గుణం మారిందా లేదా రా, అది వచ్చిందా, అది కదా అసలైన ట్రైనింగ్ అంటే. ఆమెన్ చెప్పు గట్టిగా. ఏం నేర్పిస్తున్నాడు ట్రైనింగ్, ఏం రావాలి ట్రైనింగ్, ఇంపార్టెంట్ ఏంటిది, స్వభావం మారాలి. ఆయన అనేక శ్రమల వల్ల ఏం నేర్చుకున్నాడంట, విధేయతను నేర్చుకున్నాడు. మనమేమో శ్రమలు అంటే ఆహా సిల్వ శ్రమ, సిల్వ శ్రమ వల్ల విధేయత నేర్చుకునేది ఏముందాడా, అది కాదు ఆ మాట అర్థం. సేవలోకి రాకమునిపే ఆయన ఈ ట్రైనింగ్ లో వింటున్నారా విధేయతలో ఫస్ట్ క్లాస్ వచ్చాడు అనమాట. ఆమెన్ చెప్పుకోండి. ఆయనే ఫస్ట్ క్లాస్ వచ్చాడు, ఆయన ర్యాంకింగ్ భూలోకంలో ఉన్న ఏ మనిషి కొట్టలేదు, మిగతా అన్ని ఫెయిల్ క్యాండిడేట్స్. అందుకని బైబిల్ రాస్తుంది, ఒకని విధేయత వలన భూమి మీదకు నీతి సమాధానం కలిగింది. అప్పుడు ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కానీ మూడో ఫేజ్లోకి రా, ఇప్పుడు రా సేవలోకి రా, ఇప్పుడు నువ్వు సిద్ధం, నువ్వు సిద్ధమే, నా పని చేయొచ్చు, ఇప్పుడు నువ్వు, నేను నిన్ను నమ్ముతున్నాను. పోయిన వారు ఏం మాట్లాడుకున్నా వాక్యలో, అనేక మంది యేసు ప్రభు మీద నమ్మకం ఉంచారు కానీ అయితే యేసు వారి హృదయములు ఎరిగి ఉండనని కనుక ఆయన ఎవరిని నమ్మలేకపోయానని బైబిల్లో ఉంది. ఇప్పుడు నేను నమ్ముతున్నాడు, ట్రైనింగ్ అయిన తర్వాత నేను విధ, అప్పుడు నేను నమ్మొచ్చురా, నేను నమ్మొచ్చు, నిన్ను నమ్మి ఇప్పుడు నా పనిని నీ భుజస్కందముల మీద పెడితే నువ్వు నా పని చేస్తావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మోషే చెప్పండి ఎవరు, మోషే జీవితాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. మొత్తం 120 సంవత్సరాలు బ్రతికాడు. మొదటి 40, రెండవ 40, మూడవ 40. ఆమెన్. ఇప్పుడు నా ప్రశ్న, మోషేకి తన పిలుపు ఎప్పుడు తెలిసింది, ఎట్లా రైట్? మోషే మీకు తెలుసు పుట్టిన కాలం ఒక భయంకరమైన కాలం. వారి సమకాలికులు ఎంతోమంది చిన్నపిల్లలు చంపబడ్డారు, అనేక మంది నైల్ నదిలో విసిరబడ్డాడు, వీరు మాత్రం ప్రభు దయ పొంది బ్రతికాడు. ఆమెన్. నీరాడడానికి వచ్చిన ఫరో కుమార్తెలో ఆమె అతనిని జమ్ము పెట్టులో నుంచి తీసి వీనిని నీటిలో నుంచి తీసానని చెప్పి అతనికి ఏం పేరు పెట్టింది, మోషే. ఇది చూస్తున్న మిరియం వాళ్ళక్క
వెళ్ళి ఆమె దగ్గర మాట్లాడతామా, వీనికి పాలవడానికి ఎవరైనా తీసుకురానని చెప్పి వాని తల్లినే వానికి పాలవడానికి తెచ్చింది. వాళ్ళమ్మ వానికి పాలిచ్చేటప్పుడే వాని తల నిమురుతూ వాళ్ళమ్మ ఏం చేసిందంటే వానికి దేవుని చిత్తమును గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమెన్ చెప్పాలి గట్టిగా. అరే అరే చిన్నోడా, నువ్వు బలేవుడురా, ఎంత అందంగా ఉంటావో నువ్వు. నువ్వు పుట్టినప్పుడా ఊరంతా ఒకే కన్నీర్మయం. నీతో పాటు పిల్లలందరూ చచ్చిపోయారు నాన్న, నువ్వు ఒక్కడే బ్రతికేవురా. నువ్వు బ్రతికినప్పుడు నాకేమనిపించిందో తెలుసారా, నువ్వు దేవుని కొరకు ప్రత్యేకమైన పని చేయడానికి బ్రతికేవని. వింటున్నారా, వానికి ఫారెక్స్ పెట్టేటప్పుడే, వానికి సెర్లకు పెట్టేటప్పుడే, వానికి అప్పుడేం చేసింది, నేర్పించింది ఏమని, దేవుని పిలిపిదురా నీ జీవితంలో. ఏసీ స్తోత్రం చెప్పాలి. చిన్నప్పుడు పోసిన ఏమంటారు ఆ ఉగ్గు పాలు, అది ఈ బైబిల్ అంటుంది. వాడు పెరిగి పెద్దయ్యేటప్పటికి ఆ పాలు నరనరాల్లో ఊరిపోయిందన్న. ఆ పాలు ఏం పాలు అది? అరే నీవు ఫరో భవనమునకు చెందినవాడు కాదురా, ఏనాటికైనా నువ్వు బయటికి రావాల్సిన వాడు. అందుకని బైబిల్ అంటుంది మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకున్నట కంటే, అల్పకాల పాప భోగములను ఐగుప్తులో నుండి అనుభవించుట కంటే, ఆహా క్రీస్తు నిమిత్తమైన నింద అధికమైన భాగ్యమని భావించి, వింటున్నారా, పొందబో బహుమానం మీద దృష్టి నుంచిన వాడే, వింటున్నారా, ఐగుప్తి సుఖభోగములను విడిచెను. ఎప్పుడు పోసిన పాలది? బాల్యములో పోసిన పాలు పిలుపుగా వాడి జీవితం. ఓకే, ఐఎమ్ మేడ్ ఫర్ సంథింగ్. ఆమెన్ చెప్పు గట్టిగా. దేవుడు నన్ను ఏదో గొప్ప కార్యం కొరకు సృష్టించాడు. ఆమెన్. ఎంతమంది తల్లులు మీ పిల్లలకి మీరు పాలు ఇచ్చేటప్పుడు, వాళ్ళని పెంచేటప్పుడు ఇలాంటి మాటలు చెప్పి పెంచుతున్నారు, నాన్న నాకు దేవుని చిత్తం తెలుసురా నీ గురించి, వింటున్నారా, నాకు నీ గురించి దేవుని చిత్తం తెలుసయ్యా, నాకు తెలుసని చెప్పి. బైబిల్ గ్రంథములో ఎవరమే అన్న కూడా వింటున్నారా, సమయలకు పాలు ఇచ్చినప్పుడు ఇదే చెప్పింది, నాన్న నువ్వు గొప్పవాడు అవుతురా, నిన్ను నేను దేవునికి ఇస్తానని మాటిచ్చానురా, అందుకని నువ్వు దేవుని వాడవయ్యా, దేవుడు మాత్రం నిన్ను భయపడబాకయ్యా, నిన్ను చాలా గొప్పని చేస్తాడయ్యా. అమ్మ నానా రకాలుగా మాట్లా, అలాగునని వీళ్ళ అమ్మ అక్కడేమో యేసు ప్రభుకు వాళ్ళ అమ్మ నాన్న చెప్పలా, ఇక్కడేమో మోషేకి వాళ్ళ అమ్మే చెప్పింది, ఇది నీ పిలుపురా స్వామి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పారు. ఏమని చెప్పారు? నేనెవరినంట? లీడర్నంట. నేనెవరినంట? లీడర్నంట. మా అమ్మ చెప్పింది నాకు, నా పిలుపు నాకు అర్థమవుతుంది. నేనంట ఈ ప్రజలకు హింసించేవాడిగా ఉండకూడదంట, ఆ ప్రజలను రక్షించేవాడనంట. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుకి ఎలా తెలిసింది? తండ్రి చెప్పాడు. మోషేకి ఎలా తెలిసింది? వాళ్ళ కన్న తల్లి చెప్పింది. యోసేపుకి ఎవరు చెప్పారు? దేవుడు ఎలా చెప్తున్నాడు అది కూడా కలలో చెప్తున్నాడు. భయ్ ఒక్కొక్కరికి పిలుపు దేవుడు ఒక్కొక్క రకంగా తెలియజేస్తాడు. భయ్ అందరికి ఒకే రకంగా తెలియచేయడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా కాదు, ఒక్కొక్క రీతిగానే కాదు. కొందరు ద్వారా, ఒకళ్ళని చూస్తేనేమో అమ్మ ద్వారా చెప్పాడు, ఒకరిని చూస్తేనేమో వింటున్నారు కళ ద్వారా చెప్తున్నాడు, ఒకరికేమో నేరుగా చెప్పేశాడు ఇలాగనాన్ని యేసు ప్రభుకైతే. ఇప్పుడు ఇతనికి యోసేపుకి ఎలా చెప్తున్నాడు? కళ ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక.